ప్రపంచంలోనే అతి బలమైన బ్రిడ్జులు కట్టిన ఒక ఆయన ఒక బ్రిడ్జ్ని కట్టి, ఇది చాలా బలమైన బ్రిడ్జ్, దీన్ని ఎవరు కూల్చడం చాలా కష్టం, దీని మీద ఎంత బరువు పెట్టినా సరే ఇది కూలిపోదు అని చెప్తూ, కానీ దీని మీద ఎప్పుడు కూడా ఆర్మీ కానీ ఎవరైనా సరే దీని మీద మార్చ్ పాస్ట్ చేస్తూ వెళ్ళకూడదు, మార్చింగ్ చేయకూడదు, మామూలుగా నడుచుకు వెళ్ళిపోవాలి అని అన్నాడు. ఎందుకోసమో తెలుసా, ఒక సైన్యం కానీ ఎవరైనా సరే అక్కడ ఎక్ దో ఎక్ టుప్ 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 అని ఒకేసారి తుప్ తుప్ అని కాలు కనికేస్తే బ్రిడ్జ్ కూలిపోద్ది. అందుకోసమనే బాబు జాగ్రత్త నడుచుకొని వెళ్ళిపోండి, అందరూ ఏకతాటి మీద ఒకేసారి కాలేశారంటే మా బ్రిడ్జ్ కూలిపోద్ది నాయన అని ఆయన కూడా చెప్తా ఉన్నాడు. అలాగే మీ జీవితంలో కూడా అడ్డుగా ఉన్న ప్రతిదీ కూలిపోవాలంటే మీ ఇంట్లో ఐక్యత ఉండాలి. ఆకలేస్తున్నప్పుడు, గంజి తాగుతున్నప్పుడు కూడా ఐక్యతను కాపాడుకోవాలి. కళ్ళ నిండా కన్నీరు రావచ్చేమో కానీ గుండెల్లో చేదు మాత్రం పెట్టుకోకూడదు. ఎంత ఆకలితో ఉన్నా ఐక్యతను మెయింటైన్ చేయాలి. ఎంత బాధతో ఉన్నా, నిన్ను ఎంతమంది బాధపరిచినా ఆ బాధను ఇంట్లో వాళ్ళ మీద చూపించడం అనేది ఏ రోజు కూడా ఉండకూడదు. ఎప్పుడైతే మీ ఇంట్లో ఐక్యత ఉంటుందో అప్పుడే మీ ఇంట్లో ఆశీర్వాదం అనేది ఉంటుందని తెలుసుకోవాలి. మీకు యూనిటీ లేనప్పుడు మీ పిల్లలకి మీరు నేర్పించలేరు. అందుకని ఇంట్లో ఐక్యత ఉంటే ఆ ఐక్యత పిల్లలకు కూడా అంటుకుంటుంది. నలుగురు మాట్లాడుకుంటే నవ్వుతూ మాట్లాడుకోవాలి, సరదాగా మాట్లాడుకోవాలి, ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించే విధంగా ఉండాలి. నలుగురు కలిసి ఏం చేద్దాం అన్నట్టుగా ఉంటే అప్పుడు ఆశీర్వాదం అనేది ఉంటుంది, తప్ప ఆ ఐక్యత లేని చోట ఆశీర్వాదం అనేది ఉండదు. నలుగురు నాలుగు వైపులు లాగేస్తూ ఉంటే ఆశీర్వాదం ఎక్కడుంటుందండి? అందుకని నలుగురున్నా ఇద్దరున్నా ఒక్కరున్నా మనం అందరం కలిసి డిస్కస్ చేసుకొని ఏదైనా చేస్తే అందరూ తప్పనిసరిగా ఆశీర్వాదం అనేది ఉంటుంది. ఎక్కువ దూరం వెళ్ళాలి అంటే నలుగురితో కలిసి వెళ్ళాలి. వేగంగా వెళ్ళాలంటే ఒక్కడు సరిపోతాడు, కానీ ఎక్కువ దూరం వెళ్ళాలి అంటే, చాలా దూరం వెళ్ళాలనుకుంటే నలుగురితో కలిసి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఈ రోజున ఐక్యతను కాపాడుకుంటే మనల్ని దేవుడు ఏమంటాడంటే మీరు చాలా జ్ఞానవంతులు అని అంటాడు. దేవుడే చెప్పేశాడు ఎక్కడ ఐక్యత ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉండాలని. రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు అన్నీ ఉంటాయి. జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరితో ఐక్యతను మెయింటైన్ చేయాలి, తప్ప ఒక చిన్నది వచ్చినా ఇంకా విరిగిపోతారు, వెంటనే వెంటనే దూరం అయిపోతారు, వెంటనే మాట్లాడేస్తారు, ఏవేవేవేవో మాట్లాడేసి ఎక్కడికో అంతరిక్షానికి ముడేసేస్తారు దీనికి కూడా. సో అలాంటి పరిస్థితులు మనకి రాకుండా ఐక్యతను కాపాడుకుంటే మీరు ఆశీర్వాదాన్ని కాపాడుకున్నట్లే. దేవుడి మాటలు దీవించును గాక.